10 సంవత్సరాల నిరుద్యోగుల కాంక్షల మీద ఏర్పడ్డ ఈ ప్రభుత్వము, నిరుద్యోగుల ఆశలతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వము, నిరుద్యోగుల కోసమే ఏర్పడ్డామంటున్న ఈ ప్రభుత్వము, నిరుద్యోగుల కోసం తన డిమాండ్ల కోసం 8 రోజులుగా లేదా మా మిత్రుడు మాతో పాటు చదువుకునే విద్యార్థి 8 రోజులుగా గాంధీ హాస్పిటల్లో ఆమర నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వము ఇప్పుడు దాకా స్పందించకపోవడము చాలా బాధాకరం. అదేవిధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఉన్నారో ఆయన వచ్చి పెద్ద ఎత్తున నిరుద్యోగులే మా ఏకైక లక్ష్యము, ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 70 సంవత్సరాలుగా ఎవరెవరిని తరిమేసినాము, బెంగాల్లోని తరిమేసినాం, బీహార్లను తరిమేసినాం, ఆఖరికి ఆంధ్రలో గిళ్ళ తరిమేసినాం, ఆ తరిమేసే దాంట్లో కేవలం నిరుద్యోగులే ఉన్నారు, నిరుద్యోగుల పాత్ర ఎంతో ఉన్నది, నిరుద్యోగుల కోసమే మా ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల కోసం 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, ఈ 10 డిమాండ్లు ఏదైతే మేము పెట్టినామో గ్రూప్ 1 కి 1:10, గ్రూప్ 3 3000 పోస్టులు, గ్రూప్ 2 2000 పోస్టులు, మెగా డిఎస్సీ ప్రకటించాలి. అలాంటి మెయిన్ ఆస్పెక్ట్స్ ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోతో సహా డేట్లతో సహా ప్రకటించింది. కానీ ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంతా గమ్మునైపోయి గవర్నమెంట్ ఎలాంటి 10 రోజులు 8 రోజులుగా దీక్షలు చేస్తున్నా, ఎంత ధర్నాలు చేస్తున్నా, వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎలాంటి పట్టింపు లేకుండా, ఓ ప్రాణం పోతే మాకెంత, తెలంగాణలో ఎంతో మంది చనిపోయారు ఈయనెంత అన్నట్టు మోతీలాల్ నాయక్ని ఇట్లా పట్టించుకున్నట్టు ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో నిరుద్యోగుల సమస్య మీదనే ఏర్పడ్డది కాబట్టి నిరుద్యోగుల సమస్య పరిష్కరించకపోతే మోతీలాల్ నాయక్ ఏదైతే 8 రోజులుగా దీక్ష చేస్తున్న వీళ్ళకి చీమకుట్టని పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి మోతీలాల్ నాయక్ ఏం జరిగినా, ఇట్లా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఈ గాంధీ హాస్పిటల్ నుంచి ఎటు వేరే ప్రదేశానికి తరలించిపోయినా ఈ ఉద్యమం మరింత ఉద్యుక్తం అవుతుంది. దీన్ని ఈ ప్రభుత్వం జరిగే దాని తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నిరుద్యోగుల వ్యవస్థ ఏదైతే గట్టిగా పాక్కొని పోయిందో 10 సంవత్సరాలుగా ఎంతో ఆశల మీద ఈ నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడన్నా ప్రభుత్వము సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల కోసం ఇచ్చిన డిమాండ్లను ఏదో పరిష్కరిస్తామని చెప్పిన డిమాండ్లను పరిష్కరించకుండా మా మిత్రుడు మోతీలాల్ నాయక్ 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తే ఎలాంటి స్పందన లేకుండా ఈ ప్రభుత్వము ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా ఉన్నది. కాబట్టి దీనికి మద్దతుగా ప్రతి ఒక్క నిరుద్యోగి కదిలి రావాలి, చలో గాంధీ హాస్పిటల్ తిరిగి రావాలని కోరుకుంటున్నా మిత్రులారా.